हाय गाइस वेलकम टू साई अकाडमी वीडियो में मनम ज्यूरिंग अने पदा एप्पुडु एला उपयोगिंचालो अनेदी नेर्चुकोबोतुन्नामु काबट्टी वीडियो चिवर वरकु चूडंडी मी डाउट्स अन्नी कूडा क्लियर चेयबड़ताई ज्यूरिंग नी मनम आ समयंलो अने तेलुगु अर्थंतोटी उपयोगिंचडं जरुगुतुंदी अंते काकुंडा ज्यूरिंग तर्वात मनं एप्पुडु कूडा नौन अनेदी उपयोगिंचाली ఒక వాక్యం అనేది రాకూడదు. ఎగ్జాంపుల్ గా చూస్తే డ్యూరింగ్ ద క్లాస్, ఇక్కడ డ్యూరింగ్ తర్వాత క్లాస్ అనేది ఒక నౌన్ అన్నమాట. డ్యూరింగ్ ద సమ్మర్, ఇక్కడ సమ్మర్ అనేది ఒక నౌన్. డ్యూరింగ్ ద మీటింగ్, ఇక్కడ మీటింగ్ అనేది వెర్బ్ జరండ్ ఫామ్ లో ఉంది. అంటే ప్రతి జరండ్ ఫామ్ కూడా మనకి నౌన్ లాగా పనిచేస్తాయి. డ్యూరింగ్ ద వెకేషన్, ఇక్కడ వెకేషన్ అనేది నౌన్. ఈ విధంగా మనకి డ్యూరింగ్ తర్వాత నౌన్ అనేది రావాలి. ఇప్పుడు డ్యూరింగ్ ని ఒక వాక్యంలో ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. జాగ్రత్తగా గమనించండి. క్లాస్ సమయంలో దయచేసి మీ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. అంటే please switch off your phones during the class. Please switch off your phones during the class. Class samayamlo daichesi mee phones switch off cheyandi. Ikkada manaki during tarvata class anedi oka noun raavatam jarigindi. Meeting samayamlo meeru maatladakoodadu. You should not talk during the meeting. Meeting samayamlo meeru maatladakoodadu. You should not talk during the meeting. Ikkada manaki during tarvata meeting ane noun raavatam jarigindi. మూవీ సమయంలో ఆమె నిద్రలోకి జారుకుంది. షీ ఫెల్ అస్లీప్ డ్యూరింగ్ ద మూవీ. మూవీ సమయంలో ఆమె నిద్రలోకి జారుకుంది. షీ ఫెల్ అస్లీప్ డ్యూరింగ్ ద మూవీ. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత మూవీ అనే ఒక నౌన్ రావటం జరిగింది. సెమినార్ సమయంలో అతడు మెసేజ్లు చేస్తూనే ఉన్నాడు. హీ కెప్ట్ ఆన్ టెక్స్టింగ్ డ్యూరింగ్ ద సెమినార్. సెమినార్ సమయంలో అతడు మెసేజ్లు చేస్తూనే ఉన్నాడు. హీ కెప్ట్ ఆన్ టెక్స్టింగ్ డ్యూరింగ్ ద సెమినార్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత సెమినార్ అనే నౌన్ని ఉపయోగించడం జరిగింది. మేము క్లాస్ సమయంలో ఏమీ మాట్లాడలేదు. వి డిడెంట్ టాక్ ఎనీథింగ్ డ్యూరింగ్ ద క్లాస్. మేము క్లాస్ సమయంలో ఏమీ మాట్లాడలేదు. వి డిడెంట్ టాక్ ఎనీథింగ్ డ్యూరింగ్ ద క్లాస్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత క్లాస్ అనే నౌన్ని ఉపయోగించడం జరిగింది. వేసవి సమయంలో నేను కోచింగ్ తీసుకున్నాను. ఐ టుక్ కోచింగ్ డ్యూరింగ్ ద సమ్మర్. వేసవి సమయంలో నేను కోచింగ్ తీసుకున్నాను. ఐ టుక్ కోచింగ్ డ్యూరింగ్ ద సమ్మర్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత సమ్మర్ అనే నౌన్ని ఉపయోగించడం జరిగింది. నేను సెలవుల సమయంలో మా గ్రాండ్ పేరెంట్స్ని కలిశాను. ఐ మెట్ మై గ్రాండ్ పేరెంట్స్ డ్యూరింగ్ ద వెకేషన్. నేను సెలవుల సమయంలో మా గ్రాండ్ పేరెంట్స్ని కలిశాను. ఐ మెట్ మై గ్రాండ్ పేరెంట్స్ డ్యూరింగ్ ద వెకేషన్. ఇక్కడ డ్యూరింగ్ తర్వాత వెకేషన్ అనే నౌన్ని ఉపయోగించడం జరిగింది. నేను లంచ్ సమయంలో ఒక కుణుకు తీశాను. ఐ టుక్ ఎ నాప్
డ్యూరింగ్ ద లంచ్. నేను లంచ్ సమయంలో ఒక కునుకు తీశాను. ఐ టుక్ ఎ నాప్ డ్యూరింగ్ ద లంచ్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత లంచ్ అనే నౌన్ ఉపయోగించడం జరిగింది. వర్షం సమయంలో మేము బయటకు వెళ్ళము. వి డోంట్ గో అవుట్ డ్యూరింగ్ ద రెయిన్. వర్షం సమయంలో మేము బయటకు వెళ్ళము. వి డోంట్ గో అవుట్ డ్యూరింగ్ ద రెయిన్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత రెయిన్ అనే నౌన్ని ఉపయోగించడం జరిగింది. క్లాస్ సమయంలో దయచేసి శ్రద్ధ వహించండి. ప్లీజ్ పే అటెన్షన్ డ్యూరింగ్ ద క్లాస్. క్లాస్ సమయంలో దయచేసి శ్రద్ధ వహించండి. ప్లీజ్ పే అటెన్షన్ డ్యూరింగ్ ద క్లాస్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత క్లాస్ అనే నౌన్ రావటం జరిగింది. వేసవి సమయంలో నేను పెయింటింగ్ నేర్చుకున్నాను. ఐ లెర్న్ పెయింటింగ్ డ్యూరింగ్ ద సమ్మర్. వేసవి సమయంలో నేను పెయింటింగ్ నేర్చుకున్నాను. ఐ లెర్న్ పెయింటింగ్ డ్యూరింగ్ ద సమ్మర్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత సమ్మర్ అనే నౌన్ రావటం జరిగింది. నా కాలేజ్ సమయంలో నేను క్రికెట్ ఆడుతుండేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ డ్యూరింగ్ మై కాలేజ్. నా కాలేజీ సమయంలో నేను క్రికెట్ ఆడుతుండేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ డ్యూరింగ్ మై కాలేజ్. ఇక్కడ మనకి డ్యూరింగ్ తర్వాత కాలేజ్ అనే నౌన్ని ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం కొన్ని తెలుగు వాక్యాలను ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి మార్చడానికి ప్రయత్నించండి. వాటిని ప్రాక్టీస్ చేయండి.